దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 21వ వచనం. భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేసెను. ఈ మంచి వాగ్దానం మంచి దేవుడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, దేనికి భయపడుతున్నారు? భయపడద్దు, గంతులు వేయండి, సంతోషించి ఆనందించండి. ఎందుకు చెప్పనా? యెహోవా గొప్ప కార్యాలు చేశారు. గొప్ప కార్యాలు మన దేవుడు, ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు. భయపడక సంతోషించండి. ఇక్కడ ఈ వాగ్దానం చెప్పటానికి గల కారణం ఏంటంటే, దేవుడు వారి జీవితంలో గొప్ప కార్యం చేయటానికి గల కారణం ఏంటంటే, అంతకుముందు 1వ అధ్యాయం నుండి మనం చూస్తే వారి పరిస్థితి ఎలా ఉందో చెప్పన, అసలు వారు భయపడటానికి కారణం ఏంటో చెప్పన, వారికి ఒక సమస్య పోతే మరో సమస్య, అది పోతే మరొక సమస్య, అది పోతే ఇంకొక సమస్య. అదేంటో మీరు 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. గొంగలి పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినేసినాయి, మిడతలు విడిచిన దాన్ని పసరు పురుగులు తినేసినాయి, పసరు పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినేసినాయి. బాబ్బాబ్బా, అలా ఒకటి పోతే మరొకటి, ఒకటి పోతే మరొకటి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి భయంకరమైన సమస్యలు చుట్టి కృంగతిస్తున్న సమయంలో ఎవరికి మాత్రం భయం ఉండదండి? అలా భయపడుతున్న సమయంలో అక్కడ ప్రభు వారితో ఏమంటున్నాడు చెప్పన, మీరు మేలుకొని కన్నీరు విడవండి, కన్నీరు విడవండి. ఎలా కన్నీరు విడవాలి? కింద 8వ వచనం అంటాడు, పెనిమిటి పోయిన యవ్వనురాలు కోని పట్ట కట్టుకుని అంగలార్చున్నట్లు మీరు అంగలార్చండి అన్నాడు. పెనిమిటి పోయిన యవ్వనస్తురాలు, ఆ దుఃఖాన్ని ఎవరైనా ఆపగలరా? ఆ కన్నీరు ఎవరైనా ఆపగలరా? ఎలాగా అంగలారుస్తుందో, ఎలా గోని పట్ట కట్టుకుని బహు దుఃఖాక్రాంతురాలే ప్రార్థిస్తుందో, అలా మీ పరిస్థితులు మారినట్లుగా మీరు ప్రార్థన చేయండి, అలా మీరు అంగలార్చండి అని చెప్పారండి. అలా అంగలార్చడానికి దేవుడు ఏమన్నారో చెప్పిన, ఉపవాస దినం ప్రతిష్ఠించండి. 2వ అధ్యాయంలో 15వ వచనం అంటాడు, ఉపవాస దినం ప్రతిష్ఠించండి, వ్రతదినం నియమించండి, ప్రకటన చేయండి, జనాల్ని సమకూర్చండి, సమాజ కూటాల్ని ప్రతిష్ఠించండి, పెద్దల్ని పిన్నల్ని పిలవనంపించండి, అందరినీ తీసుకునొచ్చి ప్రార్థన చేయండి అంటున్నారు. అంటే అలా ప్రార్థన చేస్తే, అలా ప్రార్థన చేస్తే నేను దేశాన్ని బాగు చేస్తానని. మరి కుటుంబాన్ని బాగు చేయడానికి ఏం చేయాలి? కుటుంబ సభ్యులంతా ప్రార్థన చేయాలి. ఎవరి కుటుంబం కొరకుసం వారి ప్రార్థన చేయాలి. ఇలాగ వ్రత దినాలు ఏర్పాటు చేసుకుని ఆ 2వ అధ్యాయంలో 12వ వచనం అంటాడు, ఇప్పుడైనా సరే మీరు ఉపవాసం ఉండి కన్నీళ్లు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా నా వైపుకి తిరగండి, నా వైపుకి తిరగండి, ఇప్పటికైనా నా వైపు తిరగండి, మనస్ఫూర్తిగా తిరగండి, దుఃఖిస్తూ దుఃఖిస్తూ నా వైపు తిరగండి. నేను కరుణావాత్సల్యం గలవాడను, శాంతమూర్తిని, అత్యంత కృప గలవాడను, ఆ కీడును దూరపరిచి మీకు ఆశీర్వాదం కురిపిస్తాను అని చెప్పాడండి. ఎప్పుడైతే దేవుడు మాట చెప్పాడో, దేవుడు చెప్పిన మాటను బట్టి ఇజ్రాయేలీలంతా దేవుని పాదాల దగ్గర అలా వ్రత దినాలు ఏర్పాటు చేసుకుని అలా దేవుని వైపుకు మనస్ఫూర్తిగా తిరిగి కన్నీళ్లతో ఉపవాసం ప్రతిష్ఠించుకొని ప్రార్థించారు, అంగలార్చారు, రోదన చేశారు. కరుణావాత్సల్యత గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప కలిగిన వాడు వారి మీద జాలిపడ్డాడు, వారి మీద జాలిపడ్డాడు. చూడండి ఆ మాట మనం 18వ వచనం మనం చూస్తాం, జాలి తన చెనుల ఎడల జాలి చేసుకున్నాడు అని మనం చూస్తాం. ఆయన జాలిపడ్డాడు. ఎప్పుడైతే జాలిపడ్డాడో వారి మీద ఉన్న శాపం అంతా కొట్టేశాడు, వారి మీద ఉన్న కీడంతా కొట్టేశాడు, వారి మీద ఉన్న ఆ నష్టమంతా కొట్టివేశాడు. కొట్టివేసి ఇప్పుడు అంటున్నాడు, భయపడద్దు, సంతోషించి గంతులు వేయండి, గొప్ప
కార్యం చేశాడు దేవుడు. ఇక మీకు మంచి రోజులు వచ్చేసినవి. ఇక మీరు ఏమేమి కోల్పోయారో కోల్పోయినవన్నీ మీరు తిరిగి పొందుకోబోతున్నారు. ఎన్ని కోల్పోయారో అన్నిటినీ పొందుకోబోతున్నారు. ఆనందించండి, సంతోషించండి, గంతులు వేయండి అని చెప్తున్నారు. ప్రియ దైవ జనాంగమా, ఈ మాటలు వింటున్న మనందరి వెనుకనిలో మంచి దేవుడు నెరవేర్చబోతున్నాడు. కనుక మీరు కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో కోల్పోయినవన్నీ పొందుకోవటానికి ఈ విధంగా దేవుని సన్నిధిలో ఆయన వైపు తిరిగి కన్నీళ్లతో ప్రార్థించి ఎందుకు పొందుకోకూడదు? అలా మనందరం కూడా పొందుకుందుముగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నా. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ వాగ్దానం దయచేసి మీ ప్రియబడల పట్ల నెరవేర్చండి. వారు ఏమేమి కోల్పోయారో, ఏమేమి దెబ్బలు తిన్నారో, ఏమేమి శ్రమల్లో ఉన్నారో మీకు తెలుసయ్యా. వారితో ఈరోజు మీరు మాట్లాడారయ్యా. నీ వైపుకు తిరిగి కన్నీళ్లతో రోదన చేసి అంగలార్చి ప్రార్థిస్తే వారి శాపం కొట్టివేసి వారి మీద మీరు జాలిపడి వారి పరిస్థితులన్నీ మార్చడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి వ్యక్తి ఆ విధంగా నీ వైపు తిరుగుతున్నారయ్యా. వారి పట్ల దయచేసి జాలిపడి వారి శాపాన్ని కొట్టివేసి ఆశీర్వాదంగా మార్చండి. కీడులు కొట్టివేసి దీవెనగా మార్చండి. ప్రతి కుటుంబాన్ని అన్ని రీతిలో మీరు ఆశీర్వదించి బలపరచమని ఈ వాగ్దానం మంచి దేవ అందరి పట్ల నెరవేర్చి కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.